డైపర్ వేసేటప్పుడు చేసే పొరపాటు. బేబీని కాళ్ల యాంకిల్స్ వద్ద పట్టుకుని రెండు కాళ్లను పైకి గాల్లోకి స్పైన్ వంగే విధంగా ఎత్తి డైపర్ వేస్తూ ఉంటారు. బేబీకి కనీసం నిల్చుని తనకు తానుగా నడిచే శక్తి వచ్చేదాకా ఈ విధంగా స్పైన్ వంగే విధంగా కాళ్లను పైకి ఎత్తడం మనకి తెలియకుండా జరిగే పెద్ద మిస్టేక్. కొందరు పేరెంట్స్ మరింత విసురుగా మెకానికల్ గా చేసేస్తూ ఉంటారు. ఇది మరింత పెద్ద మిస్టేక్. మరి డైపర్ ఎలా వేయాలి అనే ప్రశ్న వస్తుంది. బేబీ వీపు మీదుగా పడుకున్నప్పుడు కేవలం డైపర్ బేబీ బాటం కింద పెట్టడానికి కొంచెంగా నెమ్మదిగా ఎత్తి బేబీని సైడ్స్ కి తిప్పుతూ డైపర్ వేయాలి. అంతే తప్ప వీపు వంగే విధంగా కాళ్లను పైకి ఎత్తుతూ కాదు. డైపర్స్ గురించిన డౌట్స్. మగపిల్లలకు డైపర్స్ ఎక్కువగా వాడితే భవిష్యత్తులో లైంగిక సామర్థ్యం తగ్గుతుందా? అలాగే అంగం సైజ్ మీద ఏమన్నా ప్రభావం పడుతుందా? ఈ రెండూ కూడా అపోహలే. వీటిలో ఏమాత్రం నిజం లేదు. డైపర్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బేబీస్ కి దాదాపు రెండేళ్లొచ్చే వరకు వాడుకుంటారు. సో ఎలాంటి సందేహం లేకుండా వాడుకోవచ్చు. డిస్పోజబుల్ డైపర్ వేస్తే స్కిన్ ర్యాష్ వస్తోంది. డైపర్ వేస్తే ర్యాష్ రావటం కాదు, డైపర్ వాడుకలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే ర్యాషెస్ రావచ్చు. ఉదాహరణకు తరచూ డైపర్ మార్చకపోవటం, ఎక్కువ తడి లేదా మలంలో బేబీ బాటం ఉంటే ర్యాష్ వస్తుంది తప్ప డైపర్తో ర్యాష్ రాదు. పెద్ద సైజ్ డైపర్ వేస్తే గాలి ఆడుతుంది, ఫలితంగా ర్యాష్ రాకుండా ఉంటుంది. ఇది కూడా సరికాదు. ఎప్పుడైనా సరే డైపర్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటేనే బేబీకి కంఫర్ట్ గా ఉంటుంది. లూజ్గా వేస్తే దాని ఉపయోగం లేదు కూడా, లీక్ అవుతుంది కదా. థిన్ డైపర్స్ సరిగ్గా పనిచేయవు. ఇది కూడా సరికాదు. డిస్పోజబుల్ డైపర్స్ లో కాలక్రమేణా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అవి బేబీస్ కి మరింత కంఫర్ట్ ఇచ్చేవిగా, ఎక్కువ అబ్జార్బ్ చేసుకునేవిగా తయారవుతున్నాయి. ముఖ్యంగా వాటి థిక్నెస్ మరింత తగ్గుతూ వస్తోంది. ఫలితంగా బేబీ బాటమ్ కి ఇంత ఎత్తున అదేదో మూట కట్టినట్టు కాకుండా థిన్గా లైట్ గా వస్తున్నాయి. కాకపోతే అబ్జార్బ్ లేదా పీల్చుకునే శక్తి మాత్రం ఎక్కువ. మంచి బ్రాండ్ థిన్ డైపర్స్ కూడా మంచివే. ప్యాంట్ స్టైల్ డైపర్స్ కంఫర్ట్ ఉండవు. ఇది కూడా పొరబాటే. మారే కాలం అవసరాలను బట్టి డైపర్ తయారీలో మార్పులొస్తున్నాయి. బేబీకి ఎంత కంఫర్ట్ గా ఉంటే బాగుంటుందో దాని మీద వందల రీసెర్చ్లు సంవత్సరాల తరబడి జరిగి అవి ప్రయోగాత్మకంగా చూసి వాడిన తర్వాతే ఆ ప్రోడక్ట్ మీ చేతుల్లోకి వచ్చేది. అంటించే వాటి కంటే కూడా ప్యాంట్ స్టైల్ డైపర్ ఈజీ టు యూస్. అంతేకాదు కంఫర్ట్ కూడా ఎక్కువే. కంటిన్యూస్ గా డైపర్ వేస్తూ అది మార్చే వీలు కుదరినప్పుడు, అలాగే మోషన్స్ అవుతూ ఉంటే డైపర్ ర్యాష్ చూస్తాం. అలాగే డైపర్స్ పడకపోతే స్కిన్ అలర్జీ ఉంటే కూడా ర్యాష్ రావచ్చు. ఏదైనా సరే మొదట డైపర్ ఫ్రీ టైం ఇవ్వాలి, అంటే డైపర్ లేకుండా అన్నమాట. ఆ ప్రాంతాన్ని పొడిగా శుభ్రంగా ఉంచాలి. ప్రతి 2 నుంచి 3 గంటలు లేదా అవసరం మేరకు డైపర్ మార్చాలి. మార్చిన ప్రతిసారి వైప్స్తో లేదా శుభ్రమైన బట్టను గోరువెచ్చని నీటిలో ముంచి తుడిచి జెంటిల్గా తుడుస్తూ డ్రై చేయాలి. డైపర్ ప్రాంతంలో ఘాటైన వాసన ఉన్న సోప్సో లేదా పౌడర్లో వాడకూడదు. డైపర్ ర్యాష్ క్రీమ్ రాసి డైపర్ తొడగాలి. కంటిన్యూస్గా చెమ్మ, మలమూత్రాలు ఇవి ర్యాష్కు ప్రధాన కారణాలు. రెగ్యులర్గా డైపర్స్ వాడే బేబీస్లో డైపర్ కవర్ చేసే ప్రాంతంలో స్కిన్ నల్లగా మారడం, మిగతా స్కిన్తో పోలిస్తే డిఫరెంట్గా ఉండడం చూస్తాం. నలుపు అలానే ఉండిపోతుందా అని పేరెంట్స్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఎవరైతే తమ బేబీస్కి చాలా ఎక్కువ కాలం పాటు డైపర్ యూజ్ చేస్తూ ఉంటారో ఆ బేబీస్లో ఈ తేడా కనిపిస్తుంది. డైపర్ కారణంగా స్కిన్ నలుపు కావడం బేబీ పెరిగే కొద్దీ, డైపర్ అలవాటు పోతూ ఉండే కొద్దీ తగ్గిపోతుంది. స్కిన్ కలర్ నార్మల్కి వచ్చేస్తుంది. కాకపోతే ఎందరో బేబీలకు డైపర్ వాడుతూ ఉంటారు కదా, మరి ఇది కేవలం కొద్ది మందిలో మాత్రం ఎందుకు వస్తుంది? ఇక్కడ మీరు చేస్తున్న ఒక మిస్టేక్ ఉంది. డైపర్ వేసే ముందు డైపర్ క్రీమ్ రాయడం, రోజుకు కనీసం 4-5 గంటలు డైపర్ ఫ్రీ టైం అంటే డైపర్ లేకుండా గాలి ఆడేలా బేబీని ఉంచడం, తరచూ డైపర్ మార్చడం, ఈ 3 పనులు చేయకపోవడం వలన స్కిన్ నలుపు కావడం చూస్తాం. సో డైపర్ వేసేసాం కదా అని ఎక్కువసేపు నానిపోయిన డైపర్లో బేబీని ఉంచకూడదు. డైపర్ని తరచూ చెక్ చేయడం తప్పనిసరి. డైపర్ ర్యాష్ క్రీమ్ లేకపోతే కొబ్బరి నూనె కూడా ఆ ప్రాంతంలో రాసి మసాజ్ చేసి కొద్దిసేపు ఆగాక డైపర్ వేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.
so that you don't miss any of our videos.